నేటి ధ్యానాంశము ఊరిలో నుండి ఇంటిలోనికి. యేసు ప్రభువుల వారు ఆయన శిష్యులు ఒకసారి బెత్సయిద అన్నటువంటి ఒక ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఒక గ్రుడ్డి వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు. ఆ యొక్క గ్రుడ్డి వ్యక్తిని యేసు ప్రభువుల వారు స్వస్థపరిచారు. యేసు ప్రభువుల వారు ఆ గ్రుడ్డి వ్యక్తిని ఎలా స్వస్థపరిచారు అన్నటువంటి ఈ యొక్క స్వస్థతను గురించి మనం ధ్యానిస్తే మన ఆత్మీయ జీవితంలో ఐదు ఆత్మీయ పాఠములు మనము నేర్చుకోగలుగుతాం. సరే, మొదటి పాఠము మనం నేర్చుకున్నటకు మార్కు సువార్త 8:22-23 వచనములను చదువుకుందాం. అంతలో వారు బెత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడ వారు ఆయన యొద్దకు ఒక గ్రుడ్డి వాణి తోడుకొని వచ్చి వాణి ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి. ఆయన ఆ గుడ్డివాణి చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి నీకేమైనను కనబడుచున్నదా అని వాని నడుగగా. కేవలము యేసు ప్రభువు ఆయన్ని ముడితే చాలని వారు తీసుకుని వచ్చారు. అయితే యేసు ప్రభువు ముట్టుట మాత్రమే కాదు, యేసు ప్రభువు ఆ వ్యక్తి చెయ్యి పట్టుకొని ఆయనను నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనము ఏమి గుర్తించాలంటే, దేవుడు మనము అడుగు వాటన్నిటికంటేనో, ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికముగా చేయుటకు శక్తి కలిగినటువంటి దేవుడు. పౌలు అదే విషయాన్ని ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 3:20-21 వచనములలో పౌలు అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన దేవుడు ఎంతో శక్తి కలిగినటువంటి దేవుడు. మీరు అడుగు వాటన్నిటికంటేనో, ఊహించు వాటన్నిటికంటేనో ఆయన అత్యధికముగా చేయుటకు శక్తిమంతుడై ఉన్నా. నా జీవితం ఇంత హీన స్థితిలోనికి దిగజారిపోయిందే, నా బ్రతుకు ఇలాంటి స్థితిలో ఉండిపోయిందే, ఇలాంటి పరిస్థితిలో దేవుడు నాకు సహాయము చేయగలడా అన్నటువంటి సందేహము నీకు అవసరం లేదు. దేవుడు ఎలాంటి పరిస్థితిలోనైనా నీకు సహాయం చేయటకు శక్తిమంతుడు. నీవు అడుగుతున్నటువంటిది ఆయన దృష్టిలో చాలా చిన్నది. నీ జీవితంలో ఏదైతే చాలా పెద్ద సమస్యగా నీవు అనుకుని కొట్టుమిట్టలాడుతున్నావో, అయ్యో ఈ పరిస్థితి నుండి ఎవరు నన్ను బయటికి తీసుకుని వెళ్ళగలరు అనుకుంటున్నటువంటి ఆ పరిస్థితి దేవుని దృష్టిలో చాలా చిన్నది. వారు కేవలం యేసు ప్రభువు ఆయనను ముట్టవలెనని తీసుకుని వచ్చారు. అయితే యేసు ప్రభువు ఆయన చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. చాలాసార్లు మన జీవితాలలో మనము ఇహ సంబంధమైనటువంటి వాటిని బట్టే ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ లోక సంబంధమైనటువంటివి, అనగా తాత్కాలికమైనటువంటివి, క్షయమైపోయేటువంటివి, ఈ లోకమునకు సంబంధించినటువంటి దీవెనలు ఆశీర్వాదముల కొరకే దేవా నీవు నన్ను ముట్టుకో అనేటువంటి ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే దేవుడు అంతకంటే మరింత శ్రేష్టకరమైనటువంటి, అనగా అక్షయమైనటువంటివి, శాశ్వతమైనటువంటివి, పరసంబంధమైనటువంటివి, ఆత్మ సంబంధమైనటువంటివి దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే రెండవ ఆత్మీయ పాఠము ఏమిటంటే, దేవుడు నీవు అడుగు వాటన్నిటికంటే, నీవు ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయుటకు శక్తిమంతుడే. అయితే ఆయన నీ జీవితంలో ఆ విధముగా చేయాలంటే ఆయన నిన్ను చెయ్యి పట్టుకొని ఊరిలో నుండి వెలుపలికి తోడుకొని పోవాల్సి ఉంది. రెండవ ఆత్మీయ పాఠం, పాపములో నుండి దేవుడు నిన్ను పరిశుద్ధతలోనికి నడిపించాలనుకుంటూ ఉన్నాడు. చేస్తాడు, ఆయన అడిగిన దానికంటే ఎక్కువ చేస్తాడు. నీ జీవితంలో ఊహించినటువంటి దానికంటే ఆయన ఇంకా ఎక్కువ చేయుటకు శక్తిమంతుడే. అయితే ఆయన నీ చెయ్యి పట్టు
ముట్టుకొని నిన్ను ఊరి వెలుపలికి తీసుకొని రావాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఊరిలో ఉండిపోయినటువంటి జీవితం ఆ యొక్క గృఢి వ్యక్తిది. ఊరు పాపానికి సాదృశ్యంగా ఉంది. ఆ ఊరిలోనే జనముల మధ్య ఉండిపోతున్నటువంటి జీవితం ఆయన. ఎందుకంటే ఎక్కడైతే మనుషులుంటారో అక్కడ గృఢివాడు ఒక బట్టపార వేసుకొని అడుక్కుంటూ ఉండేటువంటి పరిస్థితి. అయితే యేసు ప్రభు నీ జీవితంలో నీవు అడిగినటువంటి దానికంటేను, నీవు ఊహించినటువంటి దానికంటేను అత్యధికముగా చేయుటకు శక్తిమంతుడు. ఆ విధముగా ఆయన చేయాలంటే మొట్టమొదటిగా నీవుంటున్నటువంటి పాపములో నుండి ఆయన వెలుపలకి తీసుకుని రావాలని ఇష్టపడుతూ ఉన్నాడు. వస్తావా? ఆయన చెయ్యి పట్టుకొని ఆ ఊరిని విడిచిపెట్టి ఊరి లోపల నుండి వెలుపలకి యేసుతో కూడా నడుస్తావా? ఆయన తోడుకొని వస్తూ ఉంటే ఆయనతో పాటి నడుచుటకు నీవు ఇష్టపడుతూ ఉన్నావా? ఇష్టపడుతూ ఉన్నావు? అడిగిన దానికంటే ఎక్కువ ఇయ్యాలని, ఊహించుకుంటున్నటువంటి దానికంటే దేవుడు ఇంకా ఎక్కువ నీ జీవితంలో సహాయం చేయాలని. అయితే ఆయన చెయ్యి పట్టుకొని పాపములో నుండి పరిశుద్ధతలోనికి వచ్చుటకు ఇష్టపడుతూ ఉన్నావా? ఆ గృఢి వ్యక్తి చూపును పొందుకోగలిగాడు. కారణం ఏంటంటే ఆయన ఊరిని విడిచిపెట్టి ఊరి వెలుపలకు వచ్చుటకు ఇష్టపడ్డాడు. హల్లెలూయా. అప్పుడు మన జీవితంలో మొట్టమొదటిగా మనము పాపము నుండి పరిశుద్ధతలోనికి నడిపించబడాలి. నీవు అనుకుంటూ ఉన్నావు పాపములోనే ఉండి దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవాలని. నీవు అనుకుంటూ ఉన్నావు ఏ స్థితిలో పడిపోయావో అక్కడే ఉండి దేవుని యొక్క స్వస్థతను పొందుకోవాలని. అయితే దేవుడు అలా చేయడానికి ఇష్టపడ్డలే. ఆయన మరింత శ్రేష్టకరమైనటువంటి ఉన్నతమైనటువంటి దీవెనకరమైనటువంటి స్థితిలోనికి నడిపించాలని ఇష్టపడుతూ ఉన్నా. రావాలి పాపమును విడిచిపెట్టి. ఆ గృఢి వ్యక్తి వచ్చాడు. ఏ జనము మధ్యనైతే ఇంతకాలము ఆయన ఉండిపోయాడు, ఏ జనముల మధ్యనైతే ఆయన అడుక్కుంటూ ఆయన జీవనమును సాగిస్తూ ఉన్నాడు, ఏ జనమైతే ఇంతవరకు ఆయనకు సహాయం చేసిందో, యేసు ప్రభు నీవు రమ్మని చెబితే ఆయన వెంటనే వారందరినీ కూడా విడిచిపెట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభుతో నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. మూడవ ఆత్మీయ పాఠం మనం చూస్తే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మార్కు సువార్త 8:23 రెండవ భాగంలో చూస్తే యేసు ప్రభువుల వారు ఆ యొక్క గృఢి వ్యక్తి చెయ్యి పట్టుకొని ఆయనను ఊరి వెలుపలకు తోడుకొని వచ్చి ఏమి చేస్తున్నారంటే వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి నీకేమైనను కనబడుచున్నదా అని వాని నడుగగా 24 వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను. మూడవ ఆత్మీయ పాఠం ఏమిటంటే దేవుడు నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. గమనించండి, ఈ వ్యక్తి నేను అనుకుంటాను మధ్యలో చూపును పోగొట్టుకునినటువంటి వ్యక్తి ఏమో. యోహాను సువార్త 9 మనం చూసాం పోయిన వారం, పుట్టు గృఢి వ్యక్తి అని చూశాం. అంటే ఆయన పుట్టుకతోనే గృఢి వ్యక్తిగా ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి గృఢి వ్యక్తి పుట్టు గృఢి వ్యక్తి అని బైబిల్ చెప్పడం లేదు. బహుశా మధ్యలో ఆయన కంటి చూపును కోల్పోయాడేమో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన యేసు ప్రభుకి ఇస్తున్నటువంటి జవాబులో ఏమి కనిపిస్తుందంటే మనుషులు చెట్ల వలె నడుచున్నట్లుగా కనిపిస్తూ ఉంది అని చెప్తున్నాడు. అంటే చెట్లు ఎలా ఉంటాయో ఈయనకు తెలుసు, మనుషులు ఎలా ఉంటారో ఈయనకు తెలుసు. అయితే ఆయన పొందుకున్నటువంటి చూపులో ఆయనకు ఏమి కనిపిస్తుందంటే మనుషులు చెట్ల వలె నడుస్తూ ఉన్నట్లుగా కనిపించిందని చెబుతూ ఉన్నాడు.
పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ రెండు గ్రుడ్డితనములను గురించి తెలియజేస్తోంది. మొదటి గ్రుడ్డితనం, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత దేవుని యొక్క మహిమ సువార్త యొక్క ప్రకాశమును మనము చూడకుండునట్లు మన మనోనేత్రములకు గ్రుడ్డితనమును కలుగజేసి ఉన్నా. అయితే దేవునికి స్తోత్రం, ఆయన వెలుగును చూచునట్లు ఆయన మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచి ఆయన యొక్క వెలుగు చేత మనలను వెలిగించి ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మన మనోనేత్రములకు కలుగజేసినటువంటి ఆ యొక్క గ్రుడ్డితనము నుండి ఆయన మనలను బాగు చేసి ఆయనను చూచే విధముగా చేశారు. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మరొక గ్రుడ్డితనమును గురించి కూడా మాట్లాడుతూ ఉంది. ఈ గ్రుడ్డితనం అన్నటువంటిది ఎప్పుడు ఎలా మానవునికి కలుగుతుందంటే, మానవుడు దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపము చేసినప్పుడు, మానవుడు దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు చేసినప్పుడు చీకటి వలన గ్రుడ్డితనము కలిగేటువంటి పరిస్థితి కూడా ఉందని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు నమ్ముకున్నా, యేసు ప్రభు సువార్తకు ప్రతిస్పందించా, అయితే ఇప్పుడు యేసు నమ్ముకున్నటువంటి నీవు, యేసు ప్రభు యొక్క సువార్తకు ప్రతిస్పందించినటువంటి నీవు ఒకవేళ చీకటిలో నడిస్తే చీకటి వలన నీకు గ్రుడ్డితనము కలిగేటువంటి పరిస్థితి కూడా ఉంది. దీన్ని అర్థం చేసుకోవడం చాలా సింపుల్. నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, మనిషికి కనుదృష్టి లేకపోతే కూడా ఆయన చూడలేడు. ఒకవేళ మనిషి కనుదృష్టిని కలిగి ఉండి కూడా చీకటిలో ఉన్నా అతడు చూడలేడు. యేసు ప్రభు సువార్తకు ప్రతిస్పందించినటువంటి వారు ఇంకా గ్రుడ్డితనమును కలిగి ఉన్నారు. అనగా వారు కనుదృష్టి ఇంకా స్వస్థపరచబడకుండా వారు గ్రుడ్డితనంలో ఉన్నారు. అయితే యేసు ప్రభువుని స్వంత రక్షకునిగా అంగీకరించి ఆయన సువార్తను వినిదానికి ప్రతిస్పందించి ఇంకా పాపములో ఉంటున్నటువంటి వారు చీకటి వలన గ్రుడ్డితనములో ఉన్నారు. నేను అనుకుంటాను ఈ వ్యక్తి పుట్టుకతో గ్రుడ్డి వ్యక్తి కాడేమో, మధ్యలో ఫర్ సమ్ రీజన్ హీ బికేమ్ బ్లైండ్. కొన్ని కారణాల వలన ఆయన జీవితంలో ఆయన గ్రుడ్డివాణిగా చేయబడ్డా. అయితే దేవునికి స్తోత్రం, నీవు పుట్టు గ్రుడ్డివాడివైనా మధ్యలో గ్రుడ్డివాడివైనా దేవుడు నిన్ను స్వస్థపరచుటకు సమర్థుడు. హల్లెలూయా. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత కలుగు చేసినటువంటి గ్రుడ్డితనము నుండి ఆయన నిన్ను స్వస్థపరచుటకు శక్తి కలిగినటువంటి వాడే. దేవునికి వ్యతిరేకముగా పాపము చేసి చీకటి చేత గ్రుడ్డితనములో ఉంటున్నటువంటి నిన్ను స్వస్థపరచుటకు కూడా ఆయన శక్తిమంతుడే. ఇప్పుడు ఈ వ్యక్తిని యేసు ప్రభువులు వారు స్వస్థపరచుటకు ఏమి చేస్తున్నారంటే, ఆయన మీద ఉమ్మి వేస్తూ ఉన్నారు. ఒకవేళ నీ జీవితంలో యేసు ప్రభువుని నమ్ముకొని ఇంకా పాపం చేస్తూ ఇంకా దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు చేస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, నేను నీ మీద ఉమ్మి వేయవలసి ఉంది. ఈ యుగ సంబంధమైనటువంటి దేవతకు కలుగు చేసినటువంటి గ్రుడ్డితనము నుండి ఆయన మనలను స్వస్థపరిచాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుచుకొని వచ్చి ఆయన స్వస్థపరిచాడు. ఇప్పుడు దేవునితో సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడుస్తున్నటువంటి నిన్ను స్వస్థపరచుటకు ఆయన నీ మీద ఉమ్మి వేయవలసి ఉంది. ప్రకటన గ్రంథములో లవదికియా సంఘముతో దేవుడు అంటూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 3:15-16 వచనములు చదువుకుందాం.
నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినమే. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయను ఉద్దేశించుచున్నా. ప్రియ క్రైస్తవ సంఘమ, నీ జీవితాన్ని దేవుని వాక్యపు వెలుగులో సరి చేసుకునుట, నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు సరి చేయుటకు ఆయన నీ మీద ఉమ్మి వేయాలని ఇష్టపడుతూ ఉన్నా. ఎందుకు దేవుడు ఉమ్మి వేయాలని ఇష్టపడుతున్నాడో తెలుసా? ఎందుకు చాలా మంది క్రైస్తవులు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి తరువాత కూడా పాపములో జీవిస్తున్నారో తెలుసా? ఎందుకు ఈ యుగ సంబంధమైనటువంటి దేవత కలుగజేసినటువంటి గ్రుడితనము నుండి స్వస్థపరచబడిన వారైనప్పటికీ చీకటి చేత గ్రుడితనములో క్రైస్తవులు ఉంటూ ఉన్నారో తెలుసా? వారి యొక్క ఆత్మీయ స్థితిని చూడలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో వారున్నారు. ఎందుకు దేవుడు ఈ లవదకియలో ఉన్నటువంటి సంఘముతో నేను నీ మీద ఉమ్మి వేయను ఉద్దేశించుచున్నానని చెబుతున్నాడో తెలుసా? దాని తర్వాత దేవుడు అంటున్నాడు 17వ వచనములో, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడమై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకొనుచున్నా. ఈ యొక్క సంఘము యొక్క పరిస్థితి దానికి తెలియకుండా, అది ఏ స్థితిలో ఉందో గ్రహించక ఈ యొక్క సంఘము తనకు తానే అనుకుంటూ ఉంది, నాకు ఏ విధమైనటువంటి కొదువ లేదు. చాలా మంది క్రైస్తవులు ఈ జాబితాలో ఉండిపోయారు. యేసు ప్రభుని నమ్ముకున్నాను కనుక పరలోకానికి వెళ్ళిపోతారు, నాకు క్రైస్తవ పేరు పెట్టబడింది కనుక పరలోకానికి వెళ్ళిపోతారు, మా తాతలు ముత్తాతలు దేవుని మందిరానికి వెళ్ళేటువంటి వారు కనుక నాకు ఏ కుదువాలే పరలోకానికి వెళ్ళిపోతా. పరలే వృద్ధితనములో ఉన్నారు, సువార్తను తెలుసుకున్నారు, వారి యొక్క మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి, అపవాది కలుగజేసినటువంటి గ్రుడితనము నుండి స్వస్థపరచబడ్డా. అయితే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత కలుగజేసినటువంటి గ్రుడితనము నుండి స్వస్థపరచబడిన వారైనప్పటికీ ఇంకా పాపము చేస్తూ, ఇంకా చీకటిలో ఉంటూ, ఇంకా దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపములు చేస్తూ ఇప్పుడు చూడగలిగిన వారైనప్పటికీ చీకటి వలన గ్రుడితనములో ఉంటున్నటువంటి క్రైస్తవులు దేవుడు అంటూ ఉన్నాడు, నేను మీ మీద ఉమ్మి వేయాలి. ఒకసారి ఆలోచన చేస్తే మనుషులు కూడా కొన్ని సందర్భాలలో ఒకరి మీద ఒకరు ఉమ్మి వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటారు? ఒక మనిషి, అవతలి మనిషి మీద ఉమ్మి వేస్తే దాని అర్థం ఏంటంటే నీ బ్రతుకెంత, నీవెంత, నీ స్థితి ఏంది అన్నటువంటిది ఆ వ్యక్తి అర్థం చేసుకోవడానికి తూ అని ఉమ్మిస్తారు. దేవుడు కూడా ఇక్కడ ఉమ్మి వేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీ స్థితి ఏంటో నీకు కనిపించాలి. గ్రుడ్డితనంలో ఉన్నావు, నీవు గ్రుడ్డితనంలో ఉండి దౌర్భాగ్యుడుగా ఉండి దరిద్రునివిగా ఉండి నీవు అనుకుంటూ ఉన్నావు, నేను చక్కగానే జీవిస్తూ ఉన్నాను, మందిరానికి వెళ్తూ ఉన్నాను కదా, కానుకలు ఇస్తూ ఉన్నాను కదా, ఇంకేదో ఇంకేదో ఆచార సంబంధమైనటువంటివి చేస్తూ ఉన్నాను కదా అనుకుంటూ ఉన్నావు. అయితే నేను నీ మీద ఉమ్మి వేస్తే నీవు ఎంత దౌర్భాగ్యుడవో, ఎంత దిక్కుమాలినటువంటి వాడవో, ఎంత దరిద్రుడవో, ఎంత గ్రుడ్డితనములో ఉన్నావో నీకు తెలుస్తుంది. అందుకోసమని దేవుడు నీవు ఒకవేళ ఇంకా పాపములో జీవిస్తూ ఉంటే ఉమ్మి వేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ గ్రుడ్డి వ్యక్తి మీద ఆయన ఉమ్మి వేశాడు. ఈ లోకమైతే మన మీద ఉమ్మి వేసి చీకొట్టి వెళ్ళిపోతుంది. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు మన మీద ఉమ్మి వేసి
మనలను త్రోసివేస్తారు. అయితే మన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన మన మీద ఉమ్మి వేసి తన చేతులు మన మీద ఉంచుతాడు. హల్లెలూయా. అది దేవునికి లోకానికి ఉన్నటువంటి వ్యత్యాసం. లోకము కూడా నీ స్థితిని తెలుసుకోవాలని ఉమ్మి వేసి నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. అయితే యేసు ప్రభుని ఆత్మ సంబంధమైనటువంటి జీవితము యొక్క స్థితిని తెలుసుకున్నట్టుకు ఆయన ఉమ్మి వేసి వెళ్ళిపోడు, కానీ ఉమ్మి వేసి ఆయన నిన్ను ముఠాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన ఉమ్మి వేసి ఆయన చేతులను ఆ గ్రుడ్డి వ్యక్తి మీద ఉంచాడో, ఇప్పుడు ఆయన ఆత్మీయ జీవితము యొక్క స్థితి కనిపిస్తూ ఉంది. ఏం కనిపిస్తుంది? మనుష్యులు చెట్ల వలే నడుస్తూ ఉన్నట్లుగా కనిపించింది. ఆత్మీయ జీవితంలో పాపము చేస్తూ దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని కలిగి ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా ఆయన మనిషి అయినప్పటికీ చెట్ల వలే నడుస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఒకవేళ చెట్టుకు నడిచేటువంటి కెపాసిటీ ఉంటే అది ఎక్కడికి వెళుతుందో దానికి తెలియదు, ఎందుకంటే దానికి కండ్లు లేవు. అఫ్కోర్స్ సైంటిఫిక్గా ఐస్ ఉన్నాయని చెప్తారు, దాని ద్వారా చెట్టు సూర్యుని యొక్క కాంతిని తీసుకుంటుందని చెప్తారు. అయితే ఒక చెట్టు మానవుని వలె నడవడానికి ప్రయత్నం చేస్తే ఆ చెట్టు మానవుడు చూచినట్లుగా, లేకపోతే ఒక జంతువు చూచినట్లుగా చెట్టు చూడలేదు, కాబట్టి ఆ చెట్టు దౌర్భాగ్య స్థితిలో ఉంది, ఎందుకంటే దిక్కుమాలినటువంటి స్థితిలో ఉంది, ఎందుకంటే ఏ దిక్కుకు వెళ్ళాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏమి చేయాలో తెలియదు. కాబట్టి యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి నీవు ఇంకా పాపం చేస్తూ ఉంటే, ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి పాప భోగాలకు నీవు దాసునిగా ఉంటూ ఉంటే, నీ జీవితంలో నీవు గుర్తించాలి, నడుచుచున్నటువంటి చెట్టు వలె నీవున్నావు. నీ జీవితంలో గమ్యము లేదు, నీ జీవితంలో గురిలే, నీ జీవితంలో అయోమయ పరిస్థితి, నీ జీవితంలో గందరగోళ స్థితి, ఏమి చేయాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి నిస్సహాయ పరిస్థితిలో నీవున్నావు. గమనించండి, దేవుడు ఎందుకు ఉమ్మి వేస్తూ ఉన్నాడు? ప్రకటన గ్రంథం 3:19, నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ప్రేమిస్తూ ఉన్నాడు కనుక ఆయన నీ మీద ఉమ్మి వేస్తూ ఉన్నాడు. లోకమైతే నిన్ను ద్వేషించి నిన్ను అసహించుకొని నీ మీద ఉమ్మి వేస్తుంది, అయితే ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక ఆయన నీ మీద ఉమ్మి వేస్తూ ఉన్నాడు కనుక నీవు మారు మనస్సు పొందు, ఆసక్తి కలిగి మారు మనస్సు పొందమని దేవుడు సంఘముతో అంచు ఉన్నాడు. ఆ దినములో ఆయన నోటితో ఉమ్మి వేశాడు, కానీ ఈ దినముల యందు దేవుడు తన వాక్యము ద్వారా నీ మీద ఉమ్మి వేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఉమ్మి వేయించుకునుటకు ఇష్టపడుతావా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక గద్దించి శిక్షించాలనుకుంటూ ఉన్నాడు, ఆయన చేసేటువంటి శిక్షకు లోబడుతావా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నిన్ను సరిచేయాలనుకుంటున్నాడని నీ జీవితాన్ని వాక్యపు వెలుగులో సరిచేసుకుంటావా? ఆ గుడ్డి వ్యక్తి, ఆయనకు కనిపించినటువంటి స్థితిని యేసు ప్రభుకి తెలియజేశాడు. హల్లెలూయా. అయ్యో మళ్ళా ఇంకొకసారి ఉమ్మి వేస్తాడేమో, ఎందుకు వచ్చినటువంటి బాధ? లేదు ప్రభా, నేను చక్కగా చూడగలుగుతున్నానని ఆయన చెప్పలే. ఆయన స్థితిని ఉన్నది ఉన్నట్లుగా యథార్థముగా యేసు ప్రభుకి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభువా, మనుషులు చెట్ల వలే నడుస్తూ ఉన్నట్లు కనిపిస్తోంది నాయన. ఆయన వాక్యాన్ని చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేసినటువంటి నీ పరిస్థితిని యథార్థముగా దేవుని సన్నిధిలో ఒప్పుకో. ప్రభు అవునాయన, ఫలాని విషయంలో దౌర్భాగ్యునిగా ఉన్నా, ఇంకా ఫలాని విషయంలో గ్రుడ్డివాణిగా ఉన్నా, ఇంకా ఫలాని విషయంలో దిక్కుమాలినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాను ప్రభు, ఇంకా పాపం చేస్తూ ఉన్నాను, నన్ను క్షమించు ప్రభు అని నీవు యథార్థ హృదయముతో ప్రార్థన చేస్తే ఆయన మరలా నీ మీద చెయ్యి ఉంచాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. 4వ ఆత్మీయ పాఠం, నీవు సమస్తమును తేటగా చూడునట్లు దేవుడు చేయగలడు. మార్కు సువార్త 8వ అధ్యాయం
ఇరవై ఐదవ వచనం అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగాను. చాలా మంది క్రైస్తవ జీవితాలలో వారి విశ్వాస జీవితంలో ఆందోళనకరమైనటువంటి పరిస్థితి, అయ్యో ఎందుకు 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 అన్నటువంటి ప్రశ్నను కలిగి ఉన్నారు. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు అర్థం కావడం లేదండి, అసలు ఏం జరుగుతుందో తెలియడం లే, ఎందుకు అన్నటువంటి చాలా అయోమయ పరిస్థితిలో క్రైస్తవ జీవితాలు ఉన్నాయి. కారణం ఏంటంటే తేటగా చూడగలిగినటువంటి అనుభవంలోనికి రాలేదు. చాలా అనుకున్నారు, మనుషులు చెట్ల వలె కనిపిస్తూ ఉన్నా పర్లేదు అనుకుంటున్నారు, యేసు నమ్ముకున్నా పర్లేదు పాపంలో జీవిస్తే ఏంటి, ఆయన చనిపోయి తిరిగి లేచాడు కదా అనుకుంటూ ఉన్నారు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు, అవును ఆయన చనిపోయి తిరిగి లేచాడు, ఎందుకంటే ఊరిలో నుండి ఇంటిలోనికి నడిపించుటకు ఐదవ ఆత్మీయ పాఠం మనం చూద్దాం. మార్కు సువార్త 8:26 అప్పుడు యేసు నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వానిని పంపి వేశను. ఊరు పాపానికి సాదృశ్యం, ఇల్లు పరిశుద్ధతకు సాదృశ్యం. ఇప్పుడు యేసు ప్రభు ఆ గ్రుడ్డి వ్యక్తిని ఊరిలో నుండి ఆయన వెలుపలకి తోడుకొని వచ్చి, ఇంకా నీవు ఊరిలోనికి వెళ్లకుండా ఇంటికి వెళ్ళమని చెబుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను చెయ్యి పట్టి ఆయన ఊరిలో నుండి వెలుపలకి తోడుకొని వచ్చాడు. ఆయన నిన్ను ఊరిలో నుండి వెలుపలకి తోడుకొని వచ్చుటకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించాల్సి వచ్చింది. అంత వెలను కట్టి ఆయన నిన్ను తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి విడిచిపెట్టలేదు. నీ ఆత్మీయ జీవితంలో ఏ స్థితిలో ఉన్నావో, ఏ చీకటి చేతైతే నీవు గ్రుడితనాన్ని కలిగి ఉన్నావో తెలియచేయుటకు ఆయన వాక్యముతో నీ మీద ఉమ్మి వేశాడు. ఆయన చేతులను ఆయన వాక్య రూపంలో నీ మీద ఉంచాడు. ఎప్పుడైతే ఏ స్థితిలో ఉన్నావో తెలుసుకుంటావో, ఆసక్తిని కలిగి మారు మనసును పొందుకుంటావు, నీ స్థితిని దేవునికి చెబుతావు, ప్రభువా ఇంకా ఈ పాపంలో ఇంకా ఈ బలహీనతలో ఇంకా ఈ శోధనలో నేను పడిపోయి ఉన్నాయినా అనుకరించు ప్రభు అంటే, మరలా ఆయన తన చేతులు నీ మీద ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎంతవరకు అంటే నీవు తేటగా చూచేటువంటి వరకు. నీ ఆత్మీయ జీవితంలో శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఏవి ఎదురైనా అయ్యో ఏంటి నా ఆత్మీయ జీవితము అనుకునేటువంటి స్థితి కాదు, తేటగా చూడగలిగినటువంటి ఆత్మీయ జీవితం. ఒక ఉద్దేశంతో ఆయన నా జీవితంలోనికి శ్రమను అనుమతించాడు అని తేటగా చూడగలిగినటువంటి ఆత్మీయ జీవితం. ఒక ఉద్దేశంతో ఈ అనారోగ్యాన్ని, ఈ ఆర్థిక ఇబ్బందిని, ఈ స్థితిని దేవుడు నా జీవితంలోనికి అనుమతించాడు అని చూడగలిగినటువంటి తేట జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. వస్తావా ఇంటిలోనికి, దేవునితో గడుపుతావా ప్రతిరోజు వ్యక్తిగతముగా సమయాన్ని, చదువుతావా ఆయన వాక్యాన్ని ప్రతిరోజు, ఆయనతో వ్యక్తిగతమైనటువంటి సహవాసమును కలిగి ఉండుటకు ప్రతిరోజు వాక్యానుసారముగా ప్రార్థన చేస్తావా? పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మను స్తుతిస్తూ ఉన్నాము. పాపములో నుండి పిలువబడినటువంటి వారమని, ప్రత్యేకపరచబడినటువంటి వారమని, ఎరిగిన వారమై తిరిగి పాపము జోలికి వెళ్లకుండా పరిశుద్ధతలో జీవించేటువంటి కృపను మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.